వెల్కమ్ టు టు మై షో సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలు మన వారసత్వ వారసత్వ కట్టడాలు అలాంటి సంపదతో విలసిల్లుతోంది మన భాగ్యనగరం అయితే ఎంతో విలువైన హెరిటేజ్ నిర్మాణాలు సమైక్య పాలనలో నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి తమ కళ్ల ముందే అమూల్యమైన పురాతన కట్టడాలు కూలిపోయే దశకు చేరుకోవడంతో ప్రజలు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి లాంటి వారసత్వ కట్టడాల కూల్చివేతకు తెలంగాణ సర్కార్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో వారసత్వ కట్టడాలను పరిరక్షించుకుందామా పునర్నిర్మించుకుందామా అనే అంశంపై మాట్లాడేందుకు దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ మహమ్మద్ షఫీవుల్లా వన్ టు వన్కి వచ్చారు నమస్కారం షఫీవుల్లా నమస్కారం సో హెరిటేజ్ కట్టడాలు హైదరాబాద్ అంటేనే ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ హెరిటేజ్ మనకి ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్ బహుశా చాలా నగరాల్లో ఉండవు దాదాపు వంద సంవత్సరాలు దాటినటువంటి కట్టడాలే బహుశా మోర్ దాన్ హండ్రెడ్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అంటే లిస్టింగ్ అయితే వన్ థర్టీ సెవెన్ ఉంది కానీ మనం ఇప్పుడు మన ఏరియా చరిత్ర చూస్తే కాకతీయ కాలం నుంచి లేకపోతే కుతుబ్ కాలం నుంచి ఆసిఫ్ షాయి కాలం నుంచి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఓకే లిస్టింగ్ చేయాల్సినవి చాలా ఇంకా అంటే కేవలం లిస్టింగ్ చేసినవి వన్ థర్టీ సెవెన్ ఉంటే లిస్టింగ్ చేయాల్సినవి శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి కట్టడాలు ఇంకా ఎక్కువ ఉంటాయి చాలా ఉన్నాయి వేలాది వేలాది బిల్డింగ్స్ ఉన్నాయి ఓకే సో కాబట్టి మన ఈ చారిత్రక కట్టడాలు ప్రధానంగా ఈ యొక్క పరిరక్షణ పట్ల అందరికీ బహుశా బాధ్యత ఉంటుంది అనుకుంటా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వాటితో పాటుగా కొంత ఈ సంస్కృతిని ప్రేమించేటువంటి స్వచ్ఛంద సంస్థలకి ఇంతమందికి బాధ్యత ఉంటుంది సో ఇటు ప్రజలు కానీ ప్రభుత్వం కానీ హెరి హెరిటేజ్ పట్ల వారసత్వం పట్ల చూపాల్సినటువంటి శ్రద్ధ చూపుతున్నారా అట్లాగే మన హెరిటేజ్ని మనం కాపాడుకోవాలనేటువంటి స్పృహ బహుశా ఎంతవరకు ప్రజల్లో పెరుగుతోంది మనం అనేది చాలా హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయి పక్కన చాలా చాలా నిరాదరణకు గురవుతుంటాయి పక్కన కూలిపోతున్నా కూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు అక్కడే మళ్ళీ షాప్స్ పెట్టేస్తారు లేకపోతే దాని దగ్గర సగం సగం కళ్యాణం కూల్చేసి ఇతర కట్టడాలు కడుతుంటారు ఇట్లాంటివి మనం చూస్తుంటాం అనమాట కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ముందు మన చరిత్ర చూస్తే ఇప్పుడు ఒక తెలంగాణకి ఒక కనీసం వెయ్యి సంవత్సరాల డాక్యుమెంటెడ్ చరిత్ర ఉంది కాకతీయ నుంచి కుతుబ్ షాయి నుంచి ఆసుఫ్జాయి ఓకే దాంట్లో మనం ఆ చరిత్ర తర్వాత వస్తాం మనం ఇప్పుడు తెలంగాణ వచ్చింది సెకండ్ జూన్ టూ థౌజండ్ కి తెలంగాణ వచ్చింది అప్పుడు కొంచెం ఎంకరేజింగ్ సైన్స్ ఎట్లా ఉండినాయంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక గోల్కొండ ఫోర్ట్ మీద ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది అంటే దాని మీద ఒక హెరిటేజ్ యాక్టివిస్ట్ కి హెరిటేజ్ లవర్స్కి ఒక స్పృహ ఎందుకు వచ్చిందంటే ఒక ఎంకరేజ్మెంట్ ఎప్పుడు లేని ఆలోచన కొత్త ప్రభుత్వానికి వచ్చింది ఫ్లాగ్ హాస్టింగ్ అక్కడ చేశారు చాలా ఫేస్ లిఫ్ట్ అంటే గోల్కొండ ఫోర్ట్కి మాస్ ఫేస్ లిఫ్ట్ చేశారు ఓకే తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక అనౌన్స్మెంట్స్ ఉంటుంది అంటే ఒక చారిత్రక చిహ్నం మీద ఒక సర్వ అనేది తప్పనిసరిగా హెరిటేజ్ ఒక కొత్త స్వతంత్రెట్ గా స్టార్ట్ అయితే మాత్రం చాలా పాజిటివ్ నోట్ మీద కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ మన ప్రియతమైన నేత మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు సెక్రటేరియట్ లో ఒక చాలా మందికి తెలియదు ఒక బ్లాక్ ఉంది ఒరిజినల్ గా ఎయిటీన్ ఎయిటీస్ లో మహుబలి పాషా ఒక ప్యాలెస్ లాగా కట్టారు అది ఎన్టీ రామారావు గారు ఆయన పర్సనల్ ఆఫీస్గా కూడా వాడుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే అబాండెంట్ గా ఉంది దానికి కూడా ఒక ఇరవై కోట్లు తో మేము రెస్టోర్ చేస్తామని అనౌన్స్మెంట్ వచ్చింది తర్వాత కింగ్ కోటీ గురించి వేరే చాలా హెరిటేజ్ స్ట్రక్చర్స్ పాత హెరిటేజ్ స్ట్రక్చర్స్ గురించి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది పాజిటివ్ సైన్ ఉండింది కానీ దాని మీద యాక్షన్ అనేది ఇప్పుడు అంటే ఇక్కడ మనకి రెండు చర్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఇదే ప్రభుత్వము మీరు అన్నట్టుగా గోల్కొండ బురుజుల నుంచి ఆవిర్భవించడం అంటే అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడ చేయడం వీటన్నిటిని మనం చూసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్ బహుశా అది మన హైకోర్టు బిల్డింగ్ అన్నీ ఒకేసారి కట్టినవి బహుశా థేమ్స్ నది మీద పరిసరాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణానికి ఆ కోణంలోనే ఎందుకంటే ఎప్పుడు మనము మన ఒక లాస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ చరిత్ర చూస్తే ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ నైన్టీన్ నాట్ ఎయిట్ అంటే మనకు హైదరాబాద్లో అతి మోస్ట్ అన్లకీ డే అనవచ్చు ఎందుకంటే ఒక్క రోజులోనే పదిహేను వేల మంది చనిపోయారు ముస్లిం వరదలు వరదలు ఆ వరదలు అయినాక మహబలి పాషా ఆ టైంలో ఉన్న నిజాం సిక్స్ నిజాము ఈ రూల్డ్ బిట్వీన్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ అండ్ నైన్టీన్ లెవెన్ ఆయన విశ్వేశ్వరయ్య అప్పుడు ఉన్న మైసూర్లో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య లీడింగ్ ఆర్కిటెక్ట్ అప్పుడు పిలిచి ఈ ఫ్లడ్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే తపనతో ఈ రివర్ ఫ్రంట్ ఇది వచ్చిన తర్వాత ఈ నైన్టీన్ ట్వంటీస్లో ఇది యాక్చువల్ ఈవెంట్ అయింది నైన్టీన్ నాట్ ఎయిట్లో కానీ నైన్టీన్ ట్వంటీస్లో ఒకవైపు హైకోర్ట్ అండ్ సిటీ కాలేజ్ ఒకవైపు ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ మన లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వచ్చినాయి సో అంత పురాతనమైనది చాలా ప్రాముఖ్యమైనది అంటే పురాతనమైనటువంటిది నాట్ ఓన్లీ సంవత్సరాలు బట్టి కాకుండా నిర్మాణానికి ఉపయోగించినటువంటి పద్ధతి కానీ లేకపోతే నిర్మాణం నిర్మాణం చేసినటువంటి తీరు కానీ ప్రపంచస్థాయి నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించేటువంటి కట్టడాన్ని బహుశా హెరిటేజ్ అనేది ఇయర్స్ తో పాటుగా ఈ స్కిల్ కూడా ఆధారపడి ఉంటుంది ఒకటి మనం ఇక్కడ గమనించాలి ఆ కాలంలో కట్టినప్పుడు కూడా అది ఒక విజిటర్ అంటే ఒక లే విజిటర్ అక్కడ వెళ్తే ఓ అక్కడ ఆ స్ట్రక్ అయిపోవాలని తప్పన అంత పెద్ద స్కేల్లో ఈ కాలంలో బిల్డింగ్స్ ఎక్కడ లేవు కాదు కూడా ఇప్పుడు మీరు హైకోర్టు చూసిన హైకోర్టులో ఉన్న ఆర్చ్ ఫ్రంట్ లో ఉన్న ఆర్చ్ గమనిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వరల్డ్ రైట్ ఓకే బిగర్ దెన్ అక్బర్ కట్టిన క్యాపిటల్ ఉంది ఢిల్లీ దగ్గర దానికన్నా ఆగ్రా దగ్గర దానికన్నా పెద్దది ఇక్కడ మన హైకోర్టు ఉంది ఉంది మన వాళ్ళకు తెలియదు అది సో కాబట్టి అంటే ఆ ప్రాచీన కాలంలో కట్టడం ఒకటి అట్లాగే ప్రపంచంలో ఎవరైనా కొత్త సందర్శకుడు వస్తే ఆశ్చర్య చకితుడై అయ్యే విధంగా ఉండేటువంటి స్కేల్ ఎందుకంటే హ్యూమన్ స్కేల్ అంత పెద్ద ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మన చిన్న స్కేల్ చాలా తగ్గిపోయింది అప్పుడు ఒక మనిషి అక్కడ ఎవరైనా విజిటర్ అయినా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చూడంగానే ఒక ఒక రకమైన వాళ్ళకు ఒక అనుభూతి అంత స్కేల్ అంటే ఇట్ ఈస్ టు ఓవర్ ఆల్ ది విజిటర్ అనమాట ఓకే అయితే ఈ పురాతన కట్టడాలకు సంబంధించి ఒక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఉంటుంది అంటే పా ప్రాచీనమైనటువంటి అప్పుడు ఉండేటువంటి మోటార్తోను అంటే అప్పుడు ఉండేటువంటి ఉంటాయి కదా అవి ఇప్పుడు మనకి ఓవర్ ఇయర్స్ వేర్ అండ్ టైర్ వల్ల అండ్ డిలాపిటేటెడ్ శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉంటుంది దాంట్లో కనుక మనుషులు ఉండడం కానీ మరొకటి ఉన్నట్టయితే సో మనిషికి జరిగేటువంటి ప్రమాదం అనేది ఒక అంశం వస్తుంది ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒక బ్లాక్ని మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సందర్శించినప్పుడు రెండవ కోణం కూడా ముందుకొచ్చింది ఒకవేళ కూలిపోతే ఎట్లా ఇప్పటికే పెచ్చులూడి చాలా చాలామంది గాయపడుతున్నారు పేషెంట్లు దెబ్బతింటున్నారు అలాంటి చోట ఎట్లా ఉంచగలుగుతాం ఒక మానవ నిర్మితమైనటువంటి కట్టడం కన్నా మానవ ప్రాణాలు కూడా ముఖ్యమైనవి కదా డెఫినెట్గా కాబట్టి ఈ రెండు దానిని ప్రాచీన కట్టడాన్ని రక్షించే పేరు మీద ప్రజల ప్రాణాలని బలిపెడతామా నాకు తెలిసిన మట్టికి ఈ బిల్డింగ్ ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ అంత ఆ స్థితికి చేరలేదు ఇప్పుడు నేను నిన్న ఒక కన్సర్వేషన్ ఎక్స్పర్ట్తో మాట్లాడితే ఏ మెయింటెనెన్స్ లేకుండా ఆ బిల్డింగ్ని అట్లనే ఒక ఐదు సంవత్సరాలు కూడా వదిలిపెట్టిన ఒక్క బాల్కనీ కూడా కూలిపోదు ఉన్న స్ట్రక్చరల్ పరిస్థితి అది అంటే రైట్ ఒకవేళ దాని చేత ఎక్స్పర్ట్స్ చేత తనిఖీ చేయించి దానికి ఎంతకాలమో దాన్ని యథాతథ స్థితిలో ఉంటుందో చూడడం అనేది ఒక పద్ధతి సో కానీ చాలా చాలా కట్టడాల్ని అట్లా కూలిపోయే తెలుసుకునేటువంటి కట్టడాల్ని వాటి యొక్క ఆకారాన్ని కానీ వాటి యొక్క తర్వాత శిల్ప నైపుణ్యాన్ని కానీ లేకపోతే వాటి యొక్క భవన నిర్మాణ కౌశలాన్ని కానీ దెబ్బ తినకుండా మళ్ళీ స్ట్రెంగ్ధెన్ చేసేటువంటి మెథడ్స్ ప్రపంచం అంతటా ఉన్నట్టున్నాయి ఉన్నాయంటారా ఉన్నాయి సో అలాగా మీకు తెలిసి ఒక కూలిపోతున్నటువంటి కూలిపోయే దశకు వచ్చినటువంటి భవనాన్ని మళ్ళీ తిరిగి స్ట్రెంగ్ధన్ చేసి పునర్నిర్మించినటువంటి అండ్ వితౌట్ డిస్టర్బింగ్ ఇట్స్ యాంటిక్ వాల్యూ సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయి హైదరాబాద్లోనే రైట్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ చాలామంది ఉన్నారు లైమ్ అండ్ మోటార్ టెక్నిక్తో ఇప్పుడు కుతుబ్షాహ్ టోమ్స్లో కన్జర్వేషన్ జరుగుతుంది ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ వాళ్ళు చేస్తున్నారు లాస్ట్ టూ థౌసండ్ థర్టీ నుంచి ఓకే అటు సున్న ప్రాయితో సున్న ట్రెడిషనల్ మెథడ్ ఆ మెథడ్ బట్టి వేరే మనకు ఒకవేళ ఉన్న ప్రభుత్వము ఒక డిటర్మినేషన్ ఉండి ఇది ఈ ని మేము కాపాడుకోవాలి అని తప్పన లేకపోతే ఆ డిటర్మినేషన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు అంటే అలా అలా చేసినప్పుడు ఇటు మానవ ప్రాణాల్ని కాపాడొచ్చు అట్లాగే హెరిటేజ్ హెరిటేజ్ కాబట్టి ఈ మధ్య మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటే మంచిది అనేటువంటి భావన మీకు ఏమైనా ఉందా డెఫినెట్లీ ఉంది ఇంకా మేము అంటే ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా ఉంది టైం ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ మన వాళ్ళ ఉన్న డిసిషన్ని రీకన్సిడర్ చేస్తా అని అనుకుంటున్నాము కోరుకుంటున్నాం కూడా అంటే మీరు దీన్ని డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు డెఫినెట్లీ అంటే హెరిటేజ్ యాక్టివిస్ట్ హెరిటేజ్ లెవర్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నది వాళ్ళు డీల్లిస్ట్ చేయడానికి ప్రొసీజర్ స్టార్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కాకుండా ఇంకా తక్షణం ఈ వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ బిల్డింగ్స్ చాలా పెద్దవి గొప్పవి మీరు హైకోర్టు గురించి చెప్పారు అలాంటివి ప్రమాద స్థాయిలో ఉన్నాయి వాటిని గవర్నమెంట్ కానీ మరొకటి కానీ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా ఉన్నాయి సిటీ కాలేజ్ ఉంది ఇప్పుడు ఈ మనం చాలా మంది ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది కాబట్టి ప్రెస్ లో మీడియాలో ఇది ఈ సబ్జెక్ట్ వచ్చింది కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఎవరు అడగడం లేదు ఎందుకంటే మెయింటెనెన్స్ ఎట్లాంటి మెయింటెనెన్స్ సంవత్సరాల నుంచి లేదు రైట్ ఓకే అందుకే ఉన్న పరిస్థితి సో తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి కట్టడాల్ని ఆ ఏళ్ల తరబడి చూస్తూ ఉండి ఒక్కసారిగా కూలిపోతున్న దశలో ఇవి కూలిపోతున్నాయి కాబట్టి దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది అంచేత ఈ భవనాన్ని మనం డిస్కార్డ్ చేద్దామనేటువంటి నిర్ణయం ఎంతవరకు సబబు అదేవిధంగా సమ్ ఈ మా ఈ హెరిటేజ్ బిల్డింగ్ పట్ల ప్రభుత్వానికే కాకుండా ప్రజలకు బాధ్యత లేదా కట్టడాలకు సంబంధించి మనం ఒకసారి చాలా సందర్భాల్లో ప్రతిసారి గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం అనేది ఒక అలవాటుగా మారింది ఏ కట్టడం అయినా సరే సరిగా లేదనుకోండి గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని కానీ యాక్చువల్గా చాలా దేశాలలో ప్రజలు కూడా హెరిటేజ్ బిల్డింగ్ పట్ల గౌరవం ఉంటుంది దాని జోలికి రారు కానీ మన దేశ మన దేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ మన నగరంలో కానీ హెరిటేజ్ బిల్డింగ్ అంటే ఇది చాలా ఖాళీగా ఉందంటే దాన్ని ఎలా కబ్జా చేయాలని ఆలోచన వస్తుంది సో ఇప్పటికే చాలా బిల్డింగ్స్ స్థలాలు కబ్జాకు గురైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఎంతవరకు నిజం ఇది చాలా వరకు నిజం ఎందుకంటే ఇప్పుడు మనము ఒకవేళ హైదరాబాద్లోని చూస్తే గోల్కొండ ఫోర్ట్ అని చుట్టుపక్కల పరిసర ప్రాంతం చూడండి చాలా వరకు ఓపెన్ ఏరియాస్ ఇది వరకు ఓపెన్ ఉన్న ఏరియాస్ ఇప్పుడు కాలనీస్గా లేకపోతే లేఅవుట్స్గా డెవలప్ అయినాయి ఓకే ఆ తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేది ఒక వీక్ టార్గెట్ గా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటే వాళ్ళు యజమాని సొమ్ము అనుకుంటారు సొత్తు అది అది అనుకుని ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఈజ్ వీక్ టార్గెట్ అదే పర్సనల్ ప్రాపర్టీ ఏదైనా ఫ్యామిలీ వాళ్ళది లేకపోతే ఒక గ్రూప్ది ఉంటే వాళ్ళు కొంచెం ప్రొటెక్షన్ లేకపోతే కాపాడు కోర్టుకు వెళ్తారు గొడవలు అవుతాయి ఇట్లాంటివి భయం ఉంటుంది ఉంటుంది కానీ గవర్నమెంట్లో స్లోగా ప్రాసెస్ ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం లేకపోతే కోర్టులో చూసుకుందాం అనేది అందుకని చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు మనకు ఉన్న గవర్నమెంట్ ఓన్ హెరిటేజ్ బిల్డింగ్ గోల్కొండ పరిసర ప్రాంతాలే కాకుండా అలా మీరు మన కళ్ళ ముందే ఒక గత ముప్పై నలభై ఏళ్ళల్లో కానీ యాభై ఏళ్లలో కానీ కబ్జాకు గురి దాదాపు అదృశ్యమైపోయినటువంటి హెరిటేజ్ ఆస్తులు బిల్డింగ్స్ మన హైదరాబాద్లో మనం ట్రేస్ చేయగలిగిన ఏమైనా ఉంటాయా చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్స్ చుట్టుపక్కల ప్రాంతం ఓకే యాక్చువల్ గా గవర్నమెంట్ రికార్డ్ చూస్తే రెండు వేల ఎకరాల పైన అది గ్రేవీ యార్డ్ కిందనే ఉంది కానీ ఇప్పుడు మాత్రం చూస్తే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాలనీస్ అంటే వందలాది కాలనీస్ ఇప్పుడు రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చేసినాయి అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఏకర్స్ కబ్జా ఉంటాయి మోర్ దెన్ ట్వెల్వ్ హండ్రెడ్ యాకర్స్ కబ్జాకు గురయ కబ్జా ఓకే సో కాబట్టి మనం వన్ సైడే చూస్తున్నామో అనిపిస్తుంటుంది అంటే ప్రతిసారి ప్రభుత్వాన్ని అంటే దీంట్లో ప్రభుత్వాల సత్వం కూడా ఆయా ప్రభుత్వాల అలసత్వాలు కూడా కొంత ఉంటాయి కబ్జాకు గురవుతున్న కూడా పట్టించుకునే తరం కూడా గవర్నమెంట్ ఉంటుంది కానీ పీపుల్లో ఈ అవేర్నెస్ లేకపోవడానికి ఏమైనా కబ్జా చేస్తున్నా కూడా అడగరు కదా ఇప్పుడు ప్రజల ఆస్తి ఇది మన అప్ప అప్పు మన వారసత్వ సంపద దీన్ని ఎవరు వచ్చి చేస్తున్నారు ఇది ఇది దుర్మార్గం ఇది తప్పు అని అడిగేటువంటి కల్చర్ అడిగేటువంటి యాక్టివిజం ఒకవేళ అడిగినా కూడా హెరిటేజ్ యాక్టివిస్ట్ అడిగినా కూడా దేర్ ఇన్ మైక్రోస్కోపిక్ మైనారిటీ వాళ్ళ మాట వినే రైట్ అంటే ప్రజల తరఫున మీరు ఒక రకంగా హెరిటేజ్ యాక్టివిస్ట్లు కొంతమంది వచ్చారు అంటే అది కూడా చాలా ఆలస్యంగా వచ్చినట్టు అనిపిస్తోంది అంటే వీళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ అనుకుంటా కదా చాలా చాలా అంటే అంటే మీరు దీంట్లో విజిల్ బ్లోయర్సు హెరిటేజ్కి సంబంధించినటువంటి విజిల్ బ్లోయర్సు మేలుకొలుపు శక్తులు అనేది బహుశా వచ్చి ఒక రెండు మూడు దశాబ్దాలు అవుతుందేమో అంతకుమించి ఉండకపోవచ్చు సో మీరు వచ్చిన తర్వాత మీరు ఏమైనా కూడా మీరు చేసేటువంటి ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఉపయోగించేటువంటి మెథడ్స్ ఏమిటి అంటే లీగల్గా వెళ్తారా లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉండి ప్రజల్ని చైతన్యపరుస్తారా లేక లేకపోతే ప్రభుత్వానికి అప్పీల్ చేస్తారా సో ఏ రకంగా మీరు ఈ ఒక మీకు మీ మీ దృష్టికి వస్తుంది ఫలానా హెరిటేజ్ బిల్డింగ్ దెబ్బతింటుంది దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి మనం ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీరు అండ్ వాట్ మెజస్ డూ యూ టేక్ ఇప్పుడు మనము తెలంగాణకి సంబంధించిన హెరిటేజ్ స్ట్రక్చర్స్ చూస్తే కేటగిరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి తర్వాత లాస్ అయితే ప్రతి బిల్డింగ్కి ప్రతి కట్టడానికి లా అయితే ఉంది కానీ దానికి సర్కంవేంట్ చేయడానికి లూప్ హోల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ద లాస్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు హెరిటేజ్ బిల్డింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇందాక డిస్కషన్లో మాట్లాడుతుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దట్స్ అ కేటగిరీ వన్ లిస్టెడ్ బిల్డింగ్ ఓకే అది డీలిస్ట్ చేయాలంటే అసలు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ఉండాలి ఆ కమిటీ వాళ్ళు ఇది కూలిపోతుంది ఇంతవరకు నాకు ఒక మీరు అప్పటి నుంచి మీరు ప్రశ్నలు వేస్తున్నారు ఒక చిన్న ప్రశ్న మనిషనా ఇంతవరకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎప్పుడైనా చనిపోయాడా ఇంకా ఏదైనా రూఫ్ కూలీ లేకపోతే ఏదైనా ఇంతవరకు కాలేదు ఓకే ఏదో పడిపోతుంది అని భయం క్రియేట్ చేపిస్తున్నారు తప్ప నిజంగా అంటే కేవలం భయమే తప్ప ఊహాజనితమైన అని నేను చెప్పడం లేదు కానీ ఒక ఉన్న కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ అయినా లేకపోతే వేరే స్ట్రక్చరల్ స్టెబిలిటీ గురించి రిపోర్ట్ కనీసం ఇప్పుడు ఏదైనా పబ్లిక్ డిబేట్ అయినా చేయండి మేము ప్రభుత్వానికి డెఫినెట్లీ రైట్ ఉంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కాదు చెస్ట్ హాస్పిటల్ కాదు ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఏదైనా బిల్డింగ్ కూలిపోయే కట్టడాల్లో గవర్నమెంట్ ఆఫ్ ద డే హ్యాస్ ద రైట్ టు బ్రేక్ ఎనీథింగ్ అండ్ మేక్ ఎనీథింగ్ అయితే డెఫినెట్లీ వాళ్ళకు ఉంది అధికారం ఉంది కానీ కనీసం ఒక పబ్లిక్ డిబేట్ అనేది నిజంగా అట్లా ఉంది పరిస్థితి అట్లా ఉందని ఒక పబ్లిక్ డిబేట్ అనేది జరగాలి కదా రైట్ ఒక వారంలో మేము వెకేట్ చేసేయండి నెక్స్ట్ వారంలో మేము డిమాలిష్ చేస్తున్నామంటే ఎట్లా కనీసం రైట్ ఓకే అయితే యాక్చువల్గా మనకి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూలిపోవడం అనేది అంటే పాత ప్రాచీన కట్టడాలు కూలిపోయినటువంటి ఇన్సిడెంట్స్ చాలా తక్కువ ఉంటాయంటారు అంటారు అంతే కదా అంతకుముందు మనకి రాజ్ కు సంబంధించి మధ్యలో కూడా కొన్ని పెచ్చులు అనేటువంటి రాజ్ భవన్ లో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఏదో ప్లాస్టర్ ముక్క ఏదో కింద కింద పడింది తప్ప పెద్ద ఇష్యూ చేశారు కానీ నేను కూడా వెళ్ళి చూసాను తప్ప అసలు ఎంత కానీ ఎక్కువ బిల్డింగ్స్ రీసెంట్ కడుతుండగా కూలిపోయి ఉన్నాయి కానీ ప్రాచీనమైన కూలిపోలేదు కడుతుండగా కట్టి మీకు చెప్పాను ఒకటి మీరు మనం హెరిటేజ్ యాక్టివిస్ట్ కానీ బేసిక్స్ ఇది మన హెరిటేజ్ దానికి బేసిక్ సంబంధించి మెయింటెనెన్స్ ఏ బిల్డింగ్ అయినా ప్రాపర్ గా మెయింటెనెన్స్ ఉంటే ఉండదు చూడండి కమింగ్ బ్యాక్ టు మై పాయింట్ ఏదైనా సరే ఒక బిల్డింగ్ కబ్జాకు గురవుతుంది లేకపోతే దీన్ని డెమాలిష్ చేస్తున్నారు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే ఇతర శక్తులు కానీ వస్తున్నారు అనుకున్నప్పుడు మీరు తీసుకునేటువంటి మీ విజిల్ బ్లోయర్స్ అంటే హెరిటేజ్ యాక్టివిస్ట్లు మీరు తీసుకునేటువంటి చర్యలు స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఏం చేస్తుంటారు అంటే ఫస్ట్ లీగల్ గా ప్రొసీడ్ అవుతారా లేకపోతే మీడియా అవుతారా ఆర్టీఐ ద్వారా క్వశ్చన్స్ అడుగుతారు వాట్ ఆర్ ది ఫ్రేమ్ వర్క్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ కేటగిరీలో చాలా మందికి అసలు ఉస్మాని హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లిస్టెడ్ హెరిటేజ్ బిల్డింగ్ అని తెలియదు గ్రేడ్ గ్రేడ్ రైట్ సో కానీ అని చేత దాన్ని ఉన్నటువంటి చట్ట గ్రేడ్ వన్ అంటే ఇర్రెపేరబుల్ గ్రేడ్ వన్ అంటే మనము అసలు అది కూల్చడానికి లేదు బై నాట్ టచ్ అన్టబుల్ లైక్ చార్మినార్ చార్మినార్ అయినా హైకోర్టు అయినా ఓకే ఉస్మానియా హాస్పిటల్ అయినా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అయినా అసెంబ్లీ బిల్డింగ్ అయినా జుబ్లీ హాల్ అయినా దిస్ ఆర్ అంటే హైదరాబాద్ సింబల్ ఆఫ్ హైదరాబాద్ అనమాట ఇది రిపేరబుల్ ఇంకా పోతే మాత్రం హైదరాబాద్ ఐంటిటీ ఎక్కడ ఉంటుంది ఓకే సో ఇంతకుముందు ఈ ఒక ఈ సమైక్యంగా ఉన్నటువంటి కాలంలో అప్పటి పాలకులు కొంత నిర్లక్ష్యం వహించారు ఈ కట్టడాల పట్ల అనేటువంటి విమర్శ ఉంది అది ఎంతవరకు నిజం డెఫినెట్ గా ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది ఉండేది కాదు రైట్ వాళ్ళు డెఫినెట్ గా అందుకే కదా ఇంత ఇన్ని సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్న నెగ్లెక్ట్ గురించే కదా ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే సో ప్రజల్ని ప్రజల్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు వనరులను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఈ ప్రాచీన కట్టడాన్ని కూడా నిర్లక్ష్యం చేశారనేది నిజం అనమాట డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మీన్ కామన్ అది మన ఆలోచించే విషయం అది ఒక బిల్డింగ్ మన మెయింటెనెన్స్ లేకపోతే ఎప్పుడు ఒక బాంబతో లేకపోతే సుత్తి రాయితో కొడితే కూలిపోతుందని కాదు నెగ్లెక్ట్ చేస్తే కూడా కూలిపోతుంది దట్ ఈస్ ద జనరల్ అండర్స్టాండింగ్ అండ్ కరప్షన్ ఉండొచ్చు తర్వాత మెయింటెనెన్స్ కూడా అంత అసలు పట్టించుకోవటం లేదు జనాలు కూడా అంటే ఉన్న ఏజెన్సీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉస్మానియా హాస్పిటల్ కూడా మెయింటెనెన్స్ కోసం ఎవరైనా కేటాయించి ఉంటారు కానీ వాళ్ళు అసలు లైమన్ మోటార్ బదులు సిమెంట్ ఇప్పుడు మనం రీసెంట్లీ ఖాన్ ట్రస్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఓకే టోమ్స్ టోమ్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ వాళ్ళు రిపేర్స్ చేపిస్తున్నప్పుడు మనం ఇంట్లో వాడే సిమెంట్ని వాడారు అంటే అప్పటి ఉండేటువంటి సున్నపరాయితో కూడినటువంటి ఈ మోటార్ అడుసు కాకుండా ఇప్పుడు వాడేటువంటి కృత్రిమమైనటువంటి సిమెంట్ వాడి వాడుతున్నారు దానివల్ల ఇంకా 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 బిల్డింగ్ కి అంటే డేంజర్ కాకుండా బ్లెండ్ కాదు సరౌండింగ్ క్రాక్ వచ్చి నీళ్ళు ప్రొటెక్షన్ కాకుండా డిస్ట్రక్షన్ కి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా నిర్లక్ష్యంలో ఒక భాగమే డెఫినెట్ గా అంటే ప్రజలే కాకుండా ఇటు ప్రభుత్వం ఇద్దరు కూడా మనకి ఈ దీని పట్ల అశ్రద్ద వహిస్తున్నారు సో కాబట్టి మన సందర్శకులు మాత్రం వీటికి సంబంధించి పెరుగుతున్నారా ఈ బిల్డింగ్స్ చూసేటువంటి సందర్శకులు విజిటర్స్ పెరుగుతున్నారు డెఫినెట్ గా ఇంకా యాక్చువల్ గా మనం ఆల్ ఇండియా లెవెల్ లో చూస్తే మన ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అయినా హెరిటేజ్ బిల్డింగ్స్ అయినా మనం ప్రాపర్ గా మేనేజ్ చేయగలిగితే ఓకే కొన్ని కోట్ల మంది ఇంకా ఎక్కువ మనకు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత టూరిజం రెవెన్యూ కూడా మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది కానీ ఇండియాలో ఎక్కడైనా సరే టూరిస్ట్ ప్లేసెస్ అయినా హెరిటేజ్ స్ట్రక్చర్స్ అయినా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అన్డెవలప్ ఉంది రైట్ నేను ఒక కొన్ని సంవత్సరాల కింద ఒక టర్కిష్ అంబాసిడర్ తో కలిస్తే మా టర్కీ చిన్న దేశం ఉంది కానీ ఇండియా కంటే ఐదు సార్లు ఎక్కువ టూరిస్ట్ మా దగ్గర వస్తారని చెప్పారు మా ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ లేకపోతే హెరిటేజ్ బిల్డింగ్స్ వెరైటీ అసలు టర్కీలో వన్ టెన్ టెన్ పర్సెంట్ కూడా లేదు అక్కడ ఉండేటువంటి సింగపూర్లోనో మరో చోట ఉండేటువంటి కట్టడాలు చూచి ఇన్స్పైర్ కావడం అలాంటి స్కై స్క్రాపర్స్ హర్మ్యాలని ఈ నగరాల్లో ఏర్పాటు చేసి సందర్శకుల్ని ఆహ్వానిద్దామనేటువంటి భావన ఒక ఒకటే ఉంది తప్ప ఇక్కడ ఉండేటువంటి ప్రాచీన కట్టడాలని చూపించి మన వారసత్వ సంపదను చూపించి సందర్శకుల్ని ఆహ్వానిద్దామనేటువంటి ఆలోచన ఎందుకనో ఈ మధ్య ఇటీవల కాలంలో బాగా తగ్గింది సో హెరిటేజ్ హెరిటేజ్ యాక్టివిస్ట్ అండ్ లవర్ చూస్తాను ఇప్పుడు మనము ఇప్పుడు మీరు క్యాపిటల్ గురించి అన్నారు నేను బాన్ తెలంగాణ పర్సన్ కాబట్టి నేను వాళ్ళ గురించి ఏం చెప్పలేను తర్వాత అంటే ఇప్పుడు సింగపూర్ గురించి లేకపోతే మన తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఫారిన్ కంట్రీ ఎగ్జాంపుల్ ఏం ఇవ్వటం లేదు ఇప్పుడు మనము ఒక మీరు ఇందాక మాట మొదలైనప్పుడు చెప్పారు ఇట్ హాస్ టు బి అ బ్లెండ్ ఆఫ్ బోత్ ఓల్డ్ అండ్ న్యూ అన్ని పాత కట్టణాలు కాకుండా అన్ని కొత్త కాకుండా ఇది మా సంస్కృతి ఇది మా సాంప్రదాయం ఇది మా చరిత్ర అని చూపించడానికి కనీసం కొన్నైనా బిల్డింగ్స్ అయినా మిగిలాలి ఓకే చాలా చాలా వరకు ఇప్పుడు ఉన్న లిస్ట్ హాన థర్టీ సెవెన్ బిల్డింగ్ మనకు విదేశాలలో అభివృద్ధి చెందిన దేశాల్లో అదే పనిచేస్తారు ఇప్పుడు షికాగోలో ఉన్న అత్యున్నతమైనటువంటి సియరా టవర్ని చూపిస్తారు వందేళ్ల క్రితం అగ్ని ప్రమాదానికి జరగకుండా ఉండడం జరగక ముందు ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలను చూపిస్తారు కానీ మనకి ఈ ఈ బ్యాలెన్స్లో ఎక్కువ దృష్టి మనం యూరోప్ కాకుండా అమెరికా అయినా వేరే ఆస్ట్రేలియా అయినా వాళ్ళ చరిత్ర రెండు చాలా కానీ దాన్ని కూడా వందేళ్లది ఐభై ఏళ్ళది కూడా అపురూపంగా దాచి చూపిస్తారు మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మనకి ఇక్కడ అయితే లోకల్ తెలంగాణలో అయితే కనీసం ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇప్పుడు ప్రీ హిస్టారిక్ బరియల్స్ మా దగ్గర మన దగ్గర ఓకే తర్వాత అంటే ఆల్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టైం నుంచి మన దగ్గర వస్తున్నాయి మళ్ళీ సాతవాన ఇష్వాకు విష్ణుకుండిన్ కాకతీయ అట్లా వరుసగా వస్తూనే ఉన్నాయి ఆ వాళ్ళ ఆర్కిటెక్చరల్ కూడా ఇండియా ఇండియాని చూడటానికి వచ్చేటువంటి ఫారెన్ టూరిస్టరు ఎప్పుడూ కూడా ఇక్కడ ఉండేటువంటి హిస్టరీని చూద్దామనే ప్రధానంగా వస్తాడు అనుకుంటా అంతే తప్ప ఇటీవల కాలంలో టెక్నాలజికల్ మార్వల్స్ చూద్దామని సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యాన్ని చూద్దామని వచ్చేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు మేము ఇస్ ఇట్ ట్రై డెఫినెట్లీ సో కాబట్టి మన టూరిజాన్ని ఆ దిశగా మళ్లించుకున్నప్పుడు మనకు రెవెన్యూ పెరుగుతుంది కదా సో టూరిజం ఆ దిశగా మళ్ళించవలసి వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని ఇప్పుడు ఒక పెచ్చులు ఊడిపోతుంటుంది రాలిపోతుంటుంది దాన్ని ఏం చేయాలో తెలియదు దానికి సంబంధించినటువంటి మెథడ్స్ కానీ దానికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కానీ దాన్ని పరిరక్షించే వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయా కాదు ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న తెలంగాణ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక గవర్నమెంట్ యాటిట్యూడ్ చూస్తే ఇప్పుడు మిషన్ కాకతీయ ఎక్సలెంట్ పవర్ ని చేస్తున్నారు చాలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లానే మన హెరిటేజ్ బిల్డింగ్స్ ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇన్ని వేలాది హెరిటేజ్గా ఉంది ఎందుకంటే మనము పక్క రాష్ట్రాలతో మనకు పోలిస్తే ఎట్లా మనం వేరేగా ఎట్లా ఉంటామంటే హెరిటేజ్ లాంటి నీళ్ళు అందరి దగ్గర ఉన్నది డ్యామ్స్ అందరి దగ్గర ఉన్నాయి కొత్త స్కై స్క్రేపర్స్ అందరి దగ్గర ఉన్నది ఇప్పుడు మనం టూరిజం గురించి మాట్లాడుతున్నాం బయట దేశాల్లో వచ్చేవాళ్ళు మోస్ట్లీ వెళ్ళేది వాళ్ళు రాజస్థాన్ ఢిల్లీ చుట్టుపక్కల తాజ్మహల్ చుట్టుపక్కల వెళ్తారు వస్తే కింద హంపీ అజంతా వస్తారు హైదరాబాద్ ఏపీలో చాలా తక్కువ అసలు ఏపీలో తెలంగాణలో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఉన్నవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు తర్వాత బిల్డింగ్స్ మెయింటెనెన్స్ సరిగా లేదు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఇంత ముందు ఉన్న అన్డివైడెడ్ ఏపీలో కూడా గవర్నమెంట్స్ హైదరాబాద్ సిటీకి ఒక వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ తీసుకురావడానికి డార్సియర్ యునెస్కోకి సబ్మిట్ చేశారు ఇప్పుడు చార్మినార్ గోల్కొండ ఫోర్ట్ అండ్ కుతుబ్షాయి టోమ్స్ కి మళ్ళీ సబ్మిట్ చేశారు టెంటటివ్ లిస్ట్లో అయితే ఉంది ఓకే రైట్ అంటే యాక్చువల్గా మన నిజానికి ఒక వరల్డ్ క్లాస్ హెరిటేజ్ బిల్డింగ్ సివి అని మనం ఫారిన్ టూరిస్ట్కి వస్తే చూపించడానికి బహుశా మీరు ఇంతకాలం రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి ఇక ఇది చూసి ఇది చూస్తే డెఫినెట్గా వరల్డ్ క్లాస్ బిల్డింగ్ దీన్ని డెవలప్ చేస్తే ప్రప ప్రపంచంలో ఉండాలి చూడడానికి వస్తారు అని చెప్పడానికి దగ్గర మీరు ఏమైనా కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గురించి నేను చెప్తాను ఇప్పుడు మనకు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు కుతుబ్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఏకర్ కాంప్లెక్స్ ఈ రెస్టరేషన్ ఇప్పుడు జరుగుతుంది రెస్టరేషన్ అయినాక డెఫినెట్లీ ఇట్ అ బ్రైట్ ఛాన్స్ అంటే అది డెఫినెట్ గా మనకు తెలంగాణకి ఒక వరల్డ్ లో గుర్తింపు తెస్తుంది ఇప్పుడు కుతుబ్ షాయి టోమ్స్ ఎందుకంటే దాంట్లో చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్స్ అంటే కనీసం టోమ్స్ కి లిమిటెడ్ అయినది ఎంక్రోచ్మెంట్స్ మాత్రం లేవు అక్కడ ఓకే రైట్ సో ఇట్ హస్ గాట్ అ బ్రైట్ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ టు ద వరల్డ్ రైట్ ఓకే ఐ హావ్ మై హోప్స్ ఆన్ ఇట్ చేయొచ్చు ఇప్పుడు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి దానిని కూడా మనం ఒక ప్రపంచ స్థాయి కట్టడంగా చూపించేటువంటి మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇప్పుడు అది కట్టినప్పుడు నైన్టీన్ లో కట్టినప్పుడు ఒక ప్రపంచం స్థాయి మానూమెంట్ లాగానే ఉండింది అనంత పెద్ద హాస్పిటల్ ఇండియాలో కాదు ప్రపంచంలో లేని లేదు రైట్ మనం ఎంట్రన్స్ లోపల యువర్ టాకింగ్ టు మీ ఇంతకుముందు మీరు ఒక స్టాంప్ గురించి చెప్తున్నారు అది స్టాంప్ జస్ట్ నైన్టీన్ థర్టీ ఓకే మన సెవెంత్ ఆఫ్ హైదరాబాద్ ఉస్మాలీ ఖాన్ వల్ల సిలో జుబిలీ టైంలో ఇది రిలీజ్ అయింది బ్లాక్ ఆఫ్ ఫోర్ అంటే ఫోర్ స్టాంప్స్ ఒకేసారి ఉన్నాయి ఓకే అది మల్టీ కలర్ అప్పుడు నైన్టీన్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి నైన్టీన్ థర్టీ సెవెన్ లో అది మల్టీ కలర్ స్టాంప్ ఇష్యూ చేశారు ఎయిట్ ప్రైజ్ ఓకే పోస్టేజ్ లో యూస్ చేసేవారంటే అప్పుడు స్టాంప్ అంటే వాట్స్ ది ప్రైట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ డెఫిట్ గా ఇప్పుడు మన గోల్కొండ ఫోర్ట్ కానీ కాకతీయ కాలం ఉన్న హెరిటేజ్ స్ట్రక్చర్స్ని అన్ని స్టాంప్స్ వాళ్ళు ఇష్యూ చేశారు ఫార్టీస్లో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర రైట్ సో కాబట్టి అంటే ప్రపంచ స్థాయి కట్టడంగా మార్చుకోవలసినటువంటి దానిని మనం దాన్ని టచ్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేది మనకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఉన్న మన ఎవరు మనల్ని పాలిస్తున్నారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఓకే ఇది రీకన్సిడర్ చేయండి డిసిషన్ అంటే డిమాలిష్ చేయకుండా మీడియా ఏదైనా రెస్టరేషన్ వర్క్ అండర్టేక్ చేసి పాత గ్లోరీ మళ్ళీ తెచ్చే అవకాశం ఉందని రిక్వెస్ట్ చేయవచ్చు నిజాంస్ వరల్డ్ ఆర్కిటెక్చర్ మీద స్టడీ చేసి ఇక్కడ అలాంటి వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ ని తీసుకొద్దామని చేసినటువంటి బిల్డింగ్స్ లో మన ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కూడా చెబుతుంటారు కదా డెఫినెట్ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఇట్స్ సో దాని యొక్క ప్రత్యేకత ఏంటంటారు ఆ ఇప్పుడు దాన్ని పోలిన బిల్డింగ్ ప్రపంచంలో వేరే చోట ఎక్కడ ఉంది ఈజిప్ట్ లో అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ చూడండి ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో బిల్డింగ్ సో ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి రైట్ ఈజిప్ట్ లో ఒక ఫసాడ్ జస్ట్ ఒక ఫసాడ్ అయితే ఈజిప్ట్ లో అక్కడ సిమిలర్ బిల్డింగ్ ఉంటే యూనివర్సిటీ బిల్డింగ్ ఉంటే దాన్ని కాపీ చేశారు తప్ప దాంట్లో మనకు ఇండో సార్సినిక్ లేకపోతే ముస్లిం ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ తర్వాత హిందూ పిల్లర్స్ మనకు టెంపుల్స్లో కాకతీయన్ టెంపుల్స్లో ఉన్న పిల్లర్స్ అన్ని లోకల్ ఫీచర్స్ ఇప్పుడు ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అన్ని దీంట్లో తీసుకుని నేటివైజ్ చేయడం కాకుండా రాళ్ళు ఎత్తిన వాళ్ళు లోకల్ వాళ్ళే మొత్తం అంతా పిల్లర్స్ చేసిన వాళ్ళు ఆర్టిస్టన్స్ అంతా లోకల్ వాళ్ళే కదా డెఫినెట్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఆ బిల్డింగ్ లో కూడా కనిపిస్తారు రైట్ ఓకే సో ప్రపంచంలో ఉండేటువంటి ఏడు వింతల్లో ఒక వింతగా ఉన్నటువంటి తాజ్మహల్ మొఘల్ ఆర్కిటెక్చర్ కి సింబల్ కదా సో అలాంటి మొఘల్ ఆర్కిటెక్చర్ కి తర్వాత స్థానం మనకి హైదరాబాద్ కి ఇవ్వడానికి అవకాశం ఉందా డెఫినెట్గా ఉంటుంది ఇది కుదుపు ఐటమ్స్ ఇన్నాక ఇందాక చెప్పాను కదా ఫుల్లీ రిస్టోర్ అయినాక ఇప్పుడు ఆగఖాన్ ట్రస్ట్ వాళ్ళు చూడండి ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా ఎన్జిఓ అయినా ఒక సంస్థ ఆగఖాన్ ట్రస్ట్ ఈజ్ అ ప్రైవేట్ ఎంటిటీ ఇట్స్ నాట్ నథింగ్ టు ఇట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ సొంత వంద కోట్లు తెచ్చి తొమ్మిది నుంచి పది సంవత్సరాల వరకు అక్కడ ఉండి మొత్తం ల్యాండ్స్కేపింగ్ చేసి అన్నీ ఇప్పుడు ఉన్న దాంట్లోనే నేను మే టూ థౌజండ్ థర్టీన్లో నేను కనీసం మూడు వేల ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను మొత్తం కొత్త టోమ్స్ ఇప్పుడు చూసుకుంటే ఒక వింతగా ఒక కొత్త రకమైన అనుభూతి అనిపిస్తుంది ఎందుకంటే ద సో మచ్ ఆఫ్ చేంజ్ అండ్ చేంజ్ ఫర్ గుడ్ ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు మేము ఇచ్చే ఇది మన కెమికల్ కోటింగ్ అయినా లేకపోతే టోటల్ ఒక బిల్డింగ్ని సైంటిఫిక్గా వాళ్ళు ఆ కాలంలో పాత కాలంలో ఎట్లాంటి మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్ చేసే వాళ్ళు మన లైమ్ అండ్ మోటార్ సున్నం అంటారు మీరు లైమ్ మోటారు వేరే సాఫ్ట్ సోన్ అన్ని గ్రైండింగ్ సేమ్ అట్లాంటి మెథడ్ యూస్ చేసి వాళ్ళు క్యూరింగ్ చేస్తున్నారు అయితే ఇట్ విల్ గివ్ అ లాంగ్ లీజ్ ఆఫ్ లైఫ్ టు ద మాన్యుమెంట్ అంటే దీనికి కొన్ని వందలాది సంవత్సరాలు మనకు ఇంకా ఉండిపోతుంది ఇంతకుముందు మీరు ఒక ఈ లైమ్ మోటార్ని లేదా సున్నపురాయిని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి అదే పద్ధతిలో దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అని మనం చెబుతున్నారు కదా అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల మీరు ఒక చీప్ సిమెంట్ చేసి దాన్ని ప్యాచ్ వర్క్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ని కోట్ చేస్తున్నారు ఈ చీప్ సిమెంట్ తీసుకుని చేయడానికి కల కావాల్సిన కారణాలు బహుశా వాళ్లకు ఉండేటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల చేస్తున్నారా లేక నిర్లక్ష్య ధోరణితో చేస్తున్నారా నిర్లక్ష్యం అని నేను చెప్పను కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు హెరిటేజ్ అనేది మనకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రయారిటీలో టాప్ టెన్ ప్రయారిటీస్ ఆఫ్ గవర్నమెంట్లో ఉంటే డెఫినెట్గా ఈ ఫీల్డ్ కొంచెం అభివృద్ధి చెందుతుంది బిల్డింగ్స్ కూడా కాపాడగలుగుతాము తర్వాత ఒక ఫీలింగ్ రావాలి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా యాక్ట్ చేయాలి అంటే మేము ఈ డబ్బు మేము ఇంత డబ్బు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హెరిటేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ పెట్టుబడి దీనికి మాకు రాబడి ఏమీ వస్తుంది అనేది ఆలోచించిటివ్ క్వశ్చన్ యాక్చువల్ యాక్చువల్గా మనం ఒక చిన్న రోడ్డు వేయాలనుకోండి రోడ్డు వేయాలనుకుంటే అది అక్కడ ఏదైనా రిలీజియస్ ఒక ఒక ప్రార్థనా స్థలం అది ఏ మత విశ్వాసానికి సంబంధించినది అయింది అది రీసెంట్గా కట్టిన కట్టడమైనా సరే ఐదేళ్ళు పదేళ్ళు అయిన కట్టడమైనా సరే దానిని టచ్ చేయాలంటే చాలా కష్టం అవుద్ది ఎందుకోసం అంటే ప్రజలు అక్కడ భక్తులు కానీ మరొకళ్ళు కానీ దాన్ని టచ్ చేయద్దంటారు రోడ్డైనా మరో రోడ్ అయినా తిప్పి వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని ఒక ఐదేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని ప్రజలు ఇదే ప్రజలు ఎందుకు వందేళ్ళు రెండు ఏళ్ళు మూడు వందల ఏళ్ళు నుంచి కట్టడానికి ఇవ్వలేకపోతున్నారు ఇది ఆన్సర్ చేసే ముందు ఇంకొక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు జిఆర్ ఖర్నార్ గురించి విని ఉంటారు బాంబే శరద్ పవర్ ఆయన ఒక చిన్న టెంపుల్ వచ్చిన ఒక దర్గా వచ్చిన మొత్తం క్లీన్ చేసి పడేసాడు నీట్ గా అంటే పబ్లిక్ గుడ్ ఆ పబ్లిక్ గుడ్ మైండ్ లో ఉండి జనాల్కి ఈ ఒక చిన్న గుడి అయినా ఒక చిన్న దర్గా అయినా ఈ పక్కన మనం పక్క జరిపిస్తే కొంచెం జనాలకి మేలు ఉంటుంది లేకపోతే రోడ్ వైడన్ అవుతుంది అంటే వెళ్ళడానికి కొంచెం సౌకర్యం పెరుగుతుంది అని ఆ ఆలోచన వస్తే మాత్రం డెఫినెట్గా పక్కనే షిఫ్ట్ చేసేస్తాను ఓకే కానీ ప్రాచీన అంటే నేను అనేది ఏంటంటే ఈ ఈ దీనిని టచ్ చేయడానికి గవర్నమెంట్ భయపడుతుంది కదా సో కానీ సులభంగా గవర్నమెంట్స్ చాలా ప్రాచీన కట్టడాల్ని ఎలా టచ్ చేయగలుగుతున్నాను అంటే ఇప్పుడు పీపుల్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అని కాదు ఇప్పుడు రిలీజియస్ స్ట్రక్చర్స్ ని టచ్ చేయాలంటే జనాలు ఏమనుకుంట అంటే గవర్నమెంట్ ఆఫ్ ద డే ఏమనుకుంటున్నారంటే వోట్ బ్యాంక్ డిస్టర్బ్ అనుకోవచ్చు కాబట్టి మతం మీద లేకపోతే మత విశ్వాసాల మీద ప్రజలకు ఉన్నటువంటి గౌరవం కానీ భక్తి కానీ శ్రద్ధ కానీ తమ వారసత్వం మీద తమ సంస్కృతి మీద ఎందుకు ఉండడం లేదు శతాబ్దాల చరిత్ర తన కళ్ళ ముందే కూలిపోతున్నా కూడా చూడనట్టు ఎందుకుంటున్నారు ఇంతకుముందు మనం అంటే ప్రాచీన కట్టడాలు వారసత్వం మీద ప్రజలకి ఉండాల్సినంత శ్రద్ధ ఉండడం లేదు కానీ మతపరమైనటువంటి అంశాలు ఆ చిన్న కట్టడ రీసెంట్ కట్టడమైనా సరే దాని మీద మాత్రం చాలా ఎక్కువ గౌరవం ఉంటుంది అయితే అభివృద్ధి చెందినటువంటి సమాజాలలో డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు తమకు ఏ మత విశ్వాసం ఉన్నా తమ విశ్వాసాల పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ఉంటాయో తమ సంస్కృతి వారసత్వాల పట్ల కూడా అంతే శ్రద్ధ ఉంటుంది అయితే మనకి ఒక ఆ మధ్యకాలంలో చార్మినార్ అనేది చాలా మనకు తెలిసినటువంటి కట్టడమే చాలా ప్రాచీన కట్టడం ఆ చార్మినార్ పక్కన ఇంకొక ప్రార్థనా స్థలం వేరే ప్రార్థనా స్థలం వచ్చింది చార్మినార్ అనేది సెక్యులర్ బిల్డింగ్ నథింగ్ టు డు విత్ దేనికి ఏ మతానికి దానికి సంబంధించింది కాదు ఒక ప్రార్థనా స్థలం వచ్చింది ఆ ప్రార్థనా స్థలాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం చాలా విపరీతమైనటువంటి ప్రజల్లో సెంటిమెంట్స్ కానీ హై ఎమోషన్స్ వచ్చాయి కానీ చార్మినార్కి ఏదన్నా అవుతుంది అని అన్నప్పుడు అలాంటిది వస్తుందా లేదా అనేది ఒకసారి సందేహంగా ఉంటుంది ఈ మైండ్ సెట్ వల్ల కూడా ఈ ప్రాచీన కట్టడాలకి నష్టం జరుగుతుందా డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు చార్మినార్ది ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ చార్మినార్ అండి అంటే ఎప్పుడు కట్టారు ఫిఫ్టీన్ నైన్టీ వన్ లో కంప్లీట్ అయింది నైన్ నైన్ లాక్ రూపీస్ లో కంప్లీట్ అయింది ఫోర్టీన్ థౌసండ్ టన్స్ వెయిట్ రైట్ చాలా సార్లు రిపేర్స్ అన్ని చాలా సార్లు చేశారు రైట్ మీరు ఇందాక చెప్పారు ఫైవ్ సెంచరీస్ కి దగ్గర పడుతుంది ఫోర్ 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 ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ నైన్టీ వన్ అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పుడు నుంచి అప్పుడు తొమ్మిది లక్షలకి మొత్తం టూ లో కట్టారు అప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే టూ ల్యాక్ హున్స్ అంటే అప్పుడు ఒక్క బంగార నాణ్యం నాలుగున్నర రూపాయలు రైట్ అయితే సో అంత ప్రాచీనమైన కట్టడం కట్టడం సో దాని పక్కన మీరు ఒక చిన్న టెంపుల్ హెస్ కమ్ సమ్వేర్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ చార్మినార్ రైట్ ఇన్ ఆర్టీఐ కొరీ రీసెంట్లీ హెస్ సెడ్ దిస్ ఇస్ అ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ అండ్ వీ కన్సిడర్ ఇట్ ఇల్లీగల్ కానీ ఇప్పుడు కోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ద డే సేస్ వీఆర్ అనే రిలీజియస్ యాంగిల్ తీసుకొస్తారు ఆర్కిటెక్చర్ మన వారసత్వం యొక్క యాంగిల్ తీసుకురారు సో దానివల్ల ఇబ్బంది అవుతుంది అంటే బహుశా ఇలాంటి భావనల్ని అంటే హెరిటేజ్ పట్ల మనం మనకు ఉండాల్సిన గౌరవాన్ని పెంచడానికి సంబంధించిన భావనల్ని మన తొలి దశలోనే విద్యార్థి దశలోనే చూపించడం అనేది చాలా దేశాల్లో ఉండేటువంటి పాఠ్య పుస్తకాల్లో కానీ విద్యా విధానంలో కానీ ఉంటుంది మేము ఇప్పుడు కానీ మన విద్యా విధానంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రియమ వాత్సల్యాన్ని కల్పించి సిలబస్ కరికులం కొత్త కొత్త తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఒక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చాం మేము రైట్ అంటే ఒక థౌసండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ దాంట్లో ఇప్పుడు కాకతీయ కుతుబ్ షాయి అండ్ జాయ్ రూలర్స్ వల్ల పాజిటివ్ వాళ్ళ రూల్లో ఉన్న పాజిటివ్ డెవలప్మెంట్స్ లేకపోతే పాజిటివ్ హైలైట్స్ ఆఫ్ ద రూల్ స్టేట్ సిలబస్లో చిన్న సెకండ్ థర్డ్ స్టాక్ ఒక స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ పాలకుడు పాజిటివ్గా ప్రవర్తించాడా నెగిటివ్గా అనేది పక్కన పెడితే అసలు ది ప్రాచీనమైన స్ట్రక్చర్ ఇట్ ది సింబల్ ఆఫ్ హిస్టరీ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకు అండమాన్ జైలు ఉంది అండమాన్ జైల్లో ఈ దేశంలో స్వరాజ్యం కోసం కొట్లాడినటువంటి వాళ్ళని తీసుకువెళ్ళి అండమాన్ జైల్లో పెట్టి హింస చిత్ర హింసలు పెట్టి ఊరిని తీసినటువంటి జైలు ఇది కానీ దాన్ని ఇవాళ హెరిటేజ్ బిల్డింగ్గా దాన్ని సో దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి చరిత్రలో నిజాం లెక్క మంచి చెడ్డల్ని దృష్టిలో పెట్టుకుని కట్టడాల్ని పరిరక్షించాలా వద్దా అనేటువంటి ఇష్యూ కాదేమో డెఫినెట్గా రైట్ సో ఆయన మంచి చేసి ఉండొచ్చు నెగిటివ్ చేసి ఉండొచ్చు బట్ ఇట్స్ హిస్టరీ హిస్టరీ సో దాన్ని దాని పట్ల ఎందుకు శ్రద్ధ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే టూ హండ్రెండ్ రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ఒకవేళ నిజంగా మనం ఇప్పుడు ఉన్న మార్క్సిస్ట్ లేకపోతే సాఫ్రన్ బేస్డ్ హిస్టారియన్స్ పోర్ట్రేట్ చేస్తున్న నిజాం రూల్ ఒకవేళ నిజంగా అట్లా ఉంటే డెఫినెట్ గా ఒక టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అండ్ స్టెబిలిటీ రీజన్ కి ఉండేది కాదు అంటే వాళ్ళు డెఫినెట్ గా సెక్యులర్ రూలర్స్ ఇప్పుడు మనము ఫస్ట్ నిజాం నుంచి సెవెన్ నిజాం వరకు ఆర్గ్యమెంట్ ఉండదు కదా నిజామే గనుక పూర్తి మతవాది అయి అయినట్టయితే ఈ నిజాం పరిపాలించినటువంటి ప్రాంతాల్లో బలవంతంగా చాలా మందికి ఇస్లాం మతాన్ని అప్పగించేవాడు కానీ ఆయన సెక్యులర్ కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకునే అవకాశం ఇచ్చారనేటువంటి ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ ఒకటి చేసి ఇప్పుడు ఇండియాలో డెఫినెట్గా ఫోర్స్ బై ఫోర్స్ లేకపోతే సోర్డ్ పెట్టి మేము మా మతం అక్సెప్ట్ చేయండి అనేది ఎక్కడ రాలేదు ఎందుకంటే సూఫీస్ ఉన్న సెయింట్స్ అజ్మేర్లో లేకపోతే వేరే చోట్ల ఉన్న వాళ్ళ గురించి మనకు ఇంత ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా వచ్చింది అవును అక్బర్ అక్బర్ ఆధ్వర్యంలో ఏకంగా రెండు మతాల మధ్య కూడా సీయోజు కోసం కృషి చేసినటువంటి రిలీజియన్ సూఫీ రిలీజియన్ సో దాన్ని కూడా తీసుకొచ్చినట్టు అంశం మనకి ఉంది సో కాబట్టి ఏమైనప్పటికి కూడా ఈ చరిత్రకు సంబంధించినటువంటి అంటే ఈ హెరిటేజ్కి సంబంధించిన దాని యొక్క అవేర్నెస్ని ప్రజల్లో పెంచాలంటే మీరు జనంలో తీసుకురావాలంటే ప్రభుత్వం పట్ల ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ప్రభుత్వం ఒత్తిడి చేయడం ఇది ఒక అంశం ప్రజల్లో డెఫినెట్గా చైతన్యం వస్తే ప్రభుత్వం కూడా దానికి ప్రజా చైతన్యాన్ని హెరిటేజ్ పట్ల ఎలా తీసుకురాగలుగుతాం కొన్ని విషయాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ హిస్టారియన్స్ కలిసి లేకపోతే ఎక్స్పర్ట్స్ కలిసి థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీని ఇందాక చెప్పినట్టు కాకతీయన్ కుతుబ్ షాయి అండ్ ఆసిఫ్షాయి ఎందుకంటే ఇవి కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఈ ఏరియాని పరిపాలించలేదు వాళ్ళ కట్టడాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ మనకు మెటీరియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వీళ్ళ పాజిటివ్ ఆస్పెక్ట్స్ స్టేట్ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తే ఒక యంగర్ జనరేషన్కి ఒక అవగాహన వస్తుంది తర్వాత మీడియా ద్వారా కూడా ఈ మన వారసత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీడియా ద్వారా కూడా చెప్పాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే అంటే ఇప్పటికీ కూడా మనకి తెలియని పరిచితంగాని చాలా ప్రాచీన కట్టడాలను కానీ ఇప్పుడు మనం చెప్పే కొన్ని ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ లేకపోతే లేకపోతే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కానీ చార్మినార్ కానీ ఇవన్నీ తెలిసినవి అలాగే మీరు కుతుబ్షా టోమ్స్ ఇలా కాకుండా ఇంకా తెలియనివి చాలా ఇది చాలా గొప్పది ఇది మన ఇంతవరకు ఎవరికి తెలియలేదు అనుకునేవి కూడా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి కొన్ని ఉదాహరించగలరా రెండు మూడు మన హైదరాబాద్ అంటే ఇప్పుడు మనకు చిన్న చిన్న కట్టడాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గడ్డి అన్నారం నుంచి వెళ్తే వనస్థలిపురం రోడ్డు మీద వెళ్తే ఒక మొత్తం కోట నయా హిలా అని ఒక కోట కట్టించారు సిక్స్త్ కుతుబ్షాయి రూలర్ ఓకే అది అబాండెడ్ అయ్యి ఉంది అది ఎవరికి జనాలకి తెలియదు అట్లా చెప్ప చెప్పు చెప్పాలంటే ఇంకా స్ట్రక్చర్స్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మిగిలిన తెలంగాణ స్టేట్లు ఇతర రూరల్ తెలంగాణలో ఉండేటువంటి స్ట్రక్చర్స్ కూడా కీలకమైనవి ఉన్నాయి కదా మనకి మా డెఫినెటేజ్ ట్రస్ట్ తరఫున మేము ఆల్రెడీ ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించాము ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది తెలంగాణ వచ్చినాక తెలంగాణలో టోటల్ టెన్ డిస్టిక్స్లో హెరిటేజ్ బిల్డింగ్స్ ఒక డైరెక్టరీ లాగా ఒక ఒక డిక్షనరీ ఆఫ్ హెరిటేజ్ బిల్డింగ్స్ ఇన్ తెలంగాణ డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు నే బై బికాస్ ఆఫ్ నేచర్ బికాజ్ ఆఫ్ నెగ్లెక్ట్ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ చాలా బిల్డింగ్స్ కూలిపోతున్నాయి ఇప్పుడు మన ఇంటాక్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఢిల్లీలో ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఫర్ అక్క ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వాళ్ళ బ్రోషర్ మనం చదివితే బై ద టైం యూ రీడ్ దిస్ బ్రోషర్ వన్ బిల్డింగ్ వుడ్ హావ్ గాన్ టు డస్ట్ అని ఉంది అట్లా అట్లాగే ఈ కరపత్రం మీరు చదివేలోగానే ఇంకొక భవనం ఏదో మనం కూరిపోయి ఉంటుంది అట్లాగా మనకు తెలంగాణలో ఉన్న 10 డిస్ట్రిక్ట్స్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న హెరిటేజ్ దాంట్లో కాకతీయ ఉండొచ్చు మన విశ్వాకు ఉండొచ్చు విష్ణుకుడిని ఉండొచ్చు సాత్వాన్ని ఉండొచ్చు అన్ని పక్కాగా డాక్యుమెంట్ చేయాల్సిన సైంటిఫిక్ గా డాక్యుమెంట్ చేయాల్సిన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే కనీసం డాక్యుమెంట్లు అయినా ఉంటుంది కదా ఇప్పుడు తర్వాత అది ఏదో రకంగా కూలిపోతే మనకు ఇట్లా ఈ మన చరిత్ర చూపించడానికి కూడా ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి హెరిటేజ్కి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ప్రజల పట్ల ఇంకా ప్రజలకి ఉండాల్సినంత ప్రేమ వాత్సల్యం ఉండడం లేదనేటువంటి వాస్తవం ఒకటైనట్టయితే ఈ హెరిటేజ్ పట్ల మనకి స్పృహను పెంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ పరంగా మనం చూసినప్పుడు ప్రభుత్వం డెఫినెట్గా కూడా హైదరాబాద్లో ఉండేటువంటి లేదా తెలంగాణలో ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్ యొక్క పరిరక్షణకు ఆల్మోస్ట్ ఒక చెరువులను పరిరక్షించడానికి కాకతీయ మిషన్ అనేటువంటి దాన్ని ఏ విధంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఈ విధంగా టేకప్ చేశారో అలాంటి ప్రాజెక్ట్ని టేకప్ చేయాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా ఉంది అది ప్రభుత్వం వైపున అదేవిధంగా ప్రభుత్వం ప్రజల్లో ఈ రకమైన స్పృహను పెంచడం కోసం కరికులంలో సిలబస్లో కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి పాఠాలను చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు ఇది ఈనాటి వన్ టు వన్ మరో టపుక్తో మళ్ళీ కలదంబాయ్